వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కేంద్రంలో మరొకసారి చక్రం దిప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను, అందరితో టచ్ లో ఉన్నానని చాలా ఆనందంగా చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం చూశాం. దీన్ని కొన్ని పత్రికలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలు ప్రముఖంగా మొదటి పేజీలో వేసి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాయి. సహజంగానే ఎన్నికలకు ముందు సర్వేలు చేయటం అనేది సహజమైనటువంటి విషయం. చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థలు సర్వేలు చేసి వాటిని ప్రకటిస్తాయి. అలాగే ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత కూడా ఫలితాలకు ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ చేసి ఆ సర్వేలను కూడా ప్రకటించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, టైమ్స్ నౌ అనే ఈ ఛానల్ ప్రకటించినటువంటి సర్వే పెద్ద బూటకమైనటువంటి సర్వే, యాక్యురెన్సీ లేనటువంటి సర్వే, తప్పు సర్వే అని నేను దేన్ని ఆధారం చేసుకుని చెప్తున్నానంటే, మరొక సర్వేలో తీసుకొచ్చి దాన్ని చూపించి ఇది తప్పు సర్వే అనో, విశ్వసనీయత లేని సర్వే అనో, లేదా యాక్యురెన్సీ లేని సర్వే అనో నేను చెప్పదలుచుకోలేదు. ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఇదే ఛానల్ 2009లో చేసినటువంటి సర్వే యొక్క ఫలితాలను, వాస్తవ ఫలితాలను మధ్యన బేరీజ్ వేసుకొని ఒక్కసారి చూసుకుంటే అర్థమవుతుంది అని మాత్రం చెప్పదలుచుకున్నా. 2009లో ఇదే టైమ్స్ పత్రిక లేదా ఈ ఛానల్ పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేని ప్రకటించింది. ఖచ్చితంగా 6వ తారీఖును ప్రకటిస్తే 15వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. ప్రకటించినటువంటి వారి సర్వే ఫలితాలకి, ప్రజలు ప్రకటించినటువంటి ఫలితాలకి మధ్యన కాస్త కూస్త దూరం లేదు, ఆ మన దూరం ఉన్నది. దానిలో ప్రధానంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు మాత్రమే వస్తాయి పార్లమెంట్ సభ్యులుగా ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పారు. మహాకూటమికి 20+2, అంటే 20 ఏమో మహాకూటమిలో ఉన్నటువంటి భాగాలన్నిటికీ, 2 ఏమో వామపక్షాలకి, అంటే 22 సీట్లు మహాకూటమికి వస్తాయని, పీఆర్పీకి 4 సీట్లు వస్తాయని, ఎంఐఎంకు 1 సీటు వస్తుందని వారు ప్రకటిస్తే తర్వాత ఫలితాలు వచ్చాయి. దానిలో ఒక్కటి మాత్రమే రుజువైంది. అదేమిటంటే ఎంఐఎంకు వచ్చినటువంటి ఒకే ఒక్క సీటు మాత్రమే కరెక్ట్ గా చెప్పగలిగారు. 15 వస్తాయనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 33 సీట్లు ప్రజలు ఇచ్చారు. మహాకూటమికి 20+2 అంటే 6+2 ఇచ్చారు. ఇకపోతే పీఆర్పీ విషయానికి చూస్తే 4 సీట్లు వస్తాయని ప్రకటించినటువంటి ఈ ఛానల్ కి చివరికి ఎన్ని వచ్చాయంటే 0 వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూశాం. నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్తున్నానంటే, యాక్యురెన్సీ లేనటువంటి సర్వేలను ప్రకటించినటువంటి దీన్ని ప్రజలు నమ్మవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, అలాగే దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు ఉన్నారు కొంతమంది, వాళ్ళు సంకలు కొట్టుకుంటే ఫలితం లేదని మాత్రం దయచేసి గమనించమని కోరుతున్నా. ఆ రోజున జరిగినటువంటి సర్వే ఫలితాలను ప్రకటించిన తర్వాత రేపు ఎన్నికల ఫలితాలు వస్తాయనగా 14వ తారీఖు మే 2009లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒకటి ప్రకటించారు, ఒక వార్త రాశారు. దానిలో ఏముందో ఒకసారి మీకు చదివి వినిపిస్తా. అకార్డింగ్ టు ది టైమ్స్ నౌ ద కాంగ్రెస్ అండ్ టీడీపీ విల్ గెట్ 15 లోక్సభ సీట్స్ ఈచ్, టీఆర్ఎస్ 5, లెఫ్ట్ 2 సీట్స్ అండ్ ఎంఐఎం 1. దిస్ ఈజ్ ద ఓన్లీ ఛానల్ దట్ ప్రిడిక్టెడ్ 4 లోక్సభ సీట్స్ ఫర్ పీఆర్పీ. ఇది ఒక్క ఛానలే 4 సీట్లు పీఆర్పీకి వస్తుందని ప్రకటించామని సగర్వంగా చెప్పుకుంటే చివరికి 0 వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాలని కోరు చెప్తూ ఉన్నా. అందువల్ల ఇది యాక్యురెన్సీ లేని అశాస్త్రీయమైనటువంటి ఒక సర్వేని ఇవాళ గాలిలోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బలం తగ్గిపోతుంది, చంద్రబాబు నాయుడు గారికి బలం పెరిగిపోతుంది అనేటువంటి భావన కలిగించేందుకు ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పాపం ఊపిరి పోసుకొని అమ్మయ్యో నాకు 9 వస్తాయని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. చాలా మంది అనుకున్నారు 9 సీట్లు అంటే అసెంబ్లీ ఏమో అనుకున్నారు. పార్లమెంట్ అనేటప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి పరిస్థితి కనిపించి, ఇక పోయిన చక్రం నాకు దొరికింది, కేంద్రంలో ఇక చక్రం తిప్పేస్తానని కేవలం కలలు కంటున్నారు. ఒక్క విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వారి చెమ్ము బృందం అంతా కూడా
సర్వేలు చూసి సంకలు కొట్టుకోవాల్సింది. అశాస్త్రీయమైన పొంతన లేని యాక్యురసీ లేని సెఫాలజిస్టులు చేసినటువంటి సర్వేలు చూసి సంకలు గుద్దుకొని పండుగ చేసుకోవాల్సింది తప్ప ప్రజలిచ్చే ఫలితాలను చూసి పండుగ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇక ముందు చంద్రబాబు నాయుడు గారికి కూడా రాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మరొక విషయాన్ని ఇక్కడ నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే దగ్గర నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామ క్రమాలన్నింటినీ మనం పరిశీలన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఓటింగ్ పర్సంటేజ్ రోజు రోజుకి తగ్గుతూ వచ్చింది. 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 45% ఓటు బ్యాంక్ తెలుగుదేశానికి ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 1999 2004 2009 ఎన్నికల్లో చూసుకుంటూ వస్తే 45% తో ప్రారంభమైనటువంటి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి తరువాత దీర్ఘంగా క్షీణించిపోతూ వచ్చినటువంటి పరిస్థితి మనం గమనించాం. చివరికి మొన్న జరిగినటువంటి 2009 ఎన్నికల్లో కేవలం 28% కు మాత్రమే తెలుగుదేశం ఓట్ బ్యాంక్ పరిమితమైపోయింది. 45 ఎక్కడ 28 ఎక్కడ? ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశాన్ని 45% బ్యాంక్ ఉన్నప్పుడు ఈయన దోచుకొని చివరికి ఈయన చేతిలోకి వచ్చేసరికి 28% కి పడిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు 2010లో అంటే రీసెంట్ గానే అనుకోవాల్సి ఉంటుంది, 2010లో మూడ్ ఆఫ్ నేషన్ స్టేట్ ఆఫ్ ది నేషన్ సర్వేలో హిందూ ఇంకా ఇతర జాతీయ పత్రికలు సర్వేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పర్సెంట్ వచ్చిందో చూసారా? 28 కూడా లేదు. 28 2009లో ఆ తర్వాత జరిగినటువంటి ఈ ప్రతిష్టాత్మకమైన సర్వేల్లో చివరికి ఆయనకి 20% కు పడిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. కాబట్టి ఇదంతా కూడా కావాలని ఏదైనా నాటకమాడుతున్నారో లేక చంద్రబాబు నాయుడు గారికి ఏదో పెరిగిపోయిందని చెప్పి ఆయన్ని ఓట కలిగించడానికి చేస్తున్నారో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు కూడా సంకల గుద్దుకుని అంటున్నారంట. మొన్న అదే నిన్న జరిగినటువంటి ఛానల్ చర్చలో నేను నడక ప్రారంభించిన తర్వాత బాగా పెరిగింది, 6 నుంచి 9కి పెరిగాము, ఇంకా బాగా నడుస్తాను, నడిస్తే 14, 15, 42 దాకా పెరిగిపోతుంది అనేటువంటి భావన కల్పించేందుకు ప్రయత్నం చేయటం చాలా అమాయకత్వంగా నేను భావిస్తున్నాను. దయచేసి ఇలాంటి సర్వేలను నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఇలాంటి సర్వేలు కేవలం కొంత ప్రజల యొక్క భ్రమంలో పెరగడం కోసమే ఈ సర్వేలు పనిచేస్తూ ఉంటాయి. ఇంతేకాదు ఇంకోటి కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నా, 2004లో ఈనాడులో కూడా ఒక సర్వే ప్రకటించారు. అది నరసింహారావు గారు అని ఒక సెఫాలజిస్టు 2004లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేస్తున్నాడు 180 సీట్లు గెలవబోతున్నాడు అని ఒక సర్వే చేశాడు ఆ సెఫాలజిస్టు. చేస్తే దాన్ని ఈనాడులో మొన్న ప్రకటించినట్టుగానే ఈనాడులో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. ఏమని? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాబోతున్నాడు 180 సీట్లతో అని. చివరికి ఏమైందో మనం చూశాం, కేవలం 45కు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పరిమితమైపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. టైమ్స్ నౌ ప్రకటించిన సర్వే తప్పుడు సర్వే అని, ఇది ప్రజలను పక్కదారి పట్టించడానికి ఈ సర్వేలు ఉన్నాయని, మరోవైపు ఇలాంటి సర్వేలను తప్పుడు సర్వేలను ప్రజలు నమ్మవద్దని చెప్పి అంబటి అన్నారు. గతంలో టైమ్స్ నౌ ప్రకటించిన ఆ సర్వే అంచనాలు మించి అంటే తప్పిందని చెప్పి ఆయన అంబటి ప్రకటించడం జరిగింది. మరోవైపు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటున్న దానిపై టైమ్స్ నౌ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన సర్వేను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఖండించింది. ఆ సర్వే సైంటిఫిక్ గా జరిగినట్లు లేదని ఆ పార్టీ సీనియర్ నేత మైసూర రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్లమెంటుకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 25 నుంచి 30 సీట్లు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా పార్టీ అంచనాల ప్రకారము 25 నుంచి 30 సీట్లు వస్తాయి. 30 సీట్లు వచ్చిన తర్వాత దేశ పరిస్థితి చూసినప్పుడు ఒకవేళ ఈ రోజు ఎన్నికలు జరిగినా దేశంలో ఉండే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. జాతీయ పార్టీలకు పూర్తిగా వారికి ఎక్కడ కూడా మంచి మెజారిటీ వచ్చేది కానీ కావలసినంత కూటమికి కావాల్సినంత అవసరమైనంత మెజారిటీలు కానీ కనపడడం లేదు. ఏ విధంగా చూసినా రీజనల్ పార్టీస్కు బాగా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో రీజనల్ పార్టీస్ ప్రాధాన్యత
సంతరించుకున్న రాజకీయ